శాంతి ప్రసాద్ గారు ఇదే 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 విషయం మీద అంటే ఈ విధమైన అంటే మన మిత్రులు పట్టాభి గారు గాని జనార్దన్ రెడ్డి గారు ఇప్పటివరకు వివరించారు మనకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యమైనటువంటి వాక్ స్వాతంత్రం భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కులుగా గుర్తిస్తూనే వాటి పరిమితులను కూడా అక్కడే చెప్పారు ఆ పరిమితులకు పరిమితులను అప్లై చేయాల్సినటువంటి పరిస్థితులు కనుక వచ్చినప్పుడు అటు ప్రభుత్వానికి కానీ ఇటు న్యాయస్థానాలకు కానీ హక్కులున్నాయి అని చెప్తున్నారు అదే విషయం మీద మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి కృష్ణమోహన్ గారు మీకు మరియు మీకు ప్యానెల్ ఉన్న మీద అందరికి కూడా నమస్కారం నా పేరు కొద్దిగా పి శాంతి ప్రసాద్ అన్నారు నా పేరు ఎస్ శాంతి ప్రసాద్ అది ఒక చిన్న కరెక్షన్ ఇంకా మరొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే నా క్లాస్మేట్ లాలో క్లాస్మేట్ అయిన దమ్మాలపాటి శ్రీనివాసరావు కేసులో ఈ రోజు నేను మీ టీవీ సాక్షిగా నేను ఈ డిబేట్ లో పాల్గొనడం కొంత నాకు ఇబ్బందికరమైన ఇక్కడ వాస్తవాలను వాస్తవాలుగా చెప్పాల్సి వస్తే ఒక వ్యక్తికి ఉన్న స్వేచ్ఛ ఆ వ్యక్తికి ఉన్న రాజ్యాంగపరమైన హక్కులు వర్సెస్ స్టేట్ వచ్చినప్పుడు మనం ఇటువంటి ఉత్తర్వులను మనం సాధారణంగా ఎక్స్పెక్ట్ చేస్తాం కాకపోతే ఆ వ్యక్తి అంత ప్రధానమైన వ్యక్తి అతను చట్టానికన్నా కొద్దిగా ఎక్కువ హక్కులు కలిగిన వ్యక్తి అంటే ఉదాహరణకు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకి మనం కొంత ఎక్కువ అధికారాలు కొద్ది హక్కులు ఇస్తాం వాళ్ళ మీద ఎటువంటి ఇది లేకుండా కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో ఒక మాజీ అడ్వకేట్ జనరల్ గారు ప్రస్తుతం ఆయన అడ్వకేట్ జనరల్ కాదు ఇటువంటి రాజ్యాంగ పదవి కూడా అతను పోషించట్లేదు ఆయన ఒక సాధారణ న్యాయవాది కింద ప్రస్తుతం నమోదవుతాడు ఒక సీనియర్ న్యాయ కౌన్సిల్ కింద ఆయన గుర్తించబడతాడు అటువంటి పరిస్థితిలో వారి మీద ఒక కేసు రిజిస్టర్ అయ్యింది అనేది అనుమానంతో ఇందాక సోదరులు చెప్పినట్లుగా క్వాష్కు వెళ్లకుండా రాజ్యాంగంలో హైకోర్టుకున్న విస్తృత అధికారాలతో ఉన్నారు ఆర్టికల్ 226 కింద వారు హైకోర్టు గుమ్మం తొక్కడం జరిగింది ఇక్కడ జరిగిన తతంగం అంతా వైసీపీ సోదరుడు చెప్పాడు ఇక నేను దాని మూలాల్లోకి వెళ్ళదలుచుకోలేదు ఏదేమైనా హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నారు అనే దానికి మేము టీవీల్లో వస్తున్న స్క్రోలింగ్ చూసి మేము కూడా కొంత ఆశ్చర్యపోయాం ఎందుకంటే మార్నింగ్ సమ్వేర్ బిట్వీన్ 9 to 10 నుంచి స్క్రోలింగ్ రావడం మొదలెట్టినాయి టీవీల్లో దమ్మాలపాటి శ్రీనివాసరావు గారు హైకోర్టు తలుపులు తట్టబోతున్నారు తనకు సంబంధించిన కేసు విషయంలో అనేది అప్పటికే చాలా విస్తృత ప్రచారంలోకి వచ్చింది అయితే కేసులో వివరాలు ఏంటో తెలియదు కానీ అదైతే విస్తృతంగా ప్రధాన మీడియాలో స్ప్రెడ్ అయింది తదనుగుణంగా సోషల్ మీడియాలో కూడా అది వైరల్ అవుతూ వచ్చింది ఎప్పుడైతే మధ్యాహ్నం నుంచి ఎఫ్ఐఆర్ అనేది కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కలు కొడత మొదలెట్టిందో కొంత కదలిక మొదలైంది రాత్రికల్లా ఆర్డర్ వచ్చింది కానీ అప్పటికే జరగాల్సిన ప్రచారము జరిగిపోయింది సమాచారము ప్రజలందరికీ చేరిపోయింది ఇక కొత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏమీ లేదు కేవలం హైకోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు వస్తాయని ఆలోచన తప్ప ఈ పరిస్థితిలో అక్కడ ఏం జరుగుతుందంటే ఈ సోదరుడు ఎవరైతే కోర్టుకు వెళ్ళిన సోదరుడు న్యాయవాద సోదరుడు ఉన్నాడు చట్టానికన్నా ఎబో ఉన్నాడా చట్టంతో సమానంగా ఉన్నాడా చట్టం లోబడి ఉన్నాడా అనేది ఇప్పుడు ప్రశ్న సార్ నాకు తెలిసి రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు అతనికి ఆ హక్కులు వస్తాయి కానీ ఇప్పుడు రాజ్యాంగ పదవిలో లేడు కాబట్టి ఒక సామాన్య పౌరుడు ఎటువంటి హక్కులు అయితే ఉంటాయో అతనికి కూడా హక్కులే ఉంటాయి ప్రసాద్ గారు చెప్పండి కరెక్ట్ గా నేను అడగదలుచుకున్నటువంటి ప్రశ్నకే వచ్చారు మీరు కూడా లోగడ అడ్వకేట్ జనరల్ గా పనిచేసి ప్రస్తుతం ఆ పదవిలో లేనటువంటి వ్యక్తికి వ్యక్తి విషయంలో వచ్చినటువంటి ఈ విధమైనటువంటి ఆర్డర్ అనేటువంటిది సమాజంలో ఉన్నటువంటి ఒక సగటు మనిషికి వచ్చే అవకాశం ఉందా సాధారణంగా రాదు సార్ వస్తే ఇప్పుడు మేము డిఫెన్స్ మేము క్రిమినల్ 30 సంవత్సరాల నుంచి క్రిమినల్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళం నిజంగా ఇటువంటి ఆర్డర్లు వస్తే మాకు చాలా మా డిఫెన్స్ మినిస్టర్కి ఎంతో సంతోషం ఎందుకంటే మేము ప్రతి అడ్వకేట్ తరపుపోయి ఇటువంటి ఆర్డర్లు తెచ్చుకుంటాం మేము చక్కటి ఫీజులు తీసుకుంటాం మా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటాం మా ముద్దాలందరూ కూడా రోడ్డు మీద బలాదులు తిరుగుతుంటారు చక్కగా సమాజంలో నేను నేరాలు చేసుకుంటాను మరి ఈ కేసులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఎందుకు ఈ విధమైనటువంటి ఆర్డర్స్ వచ్చాయని చెప్పాలి
సార్ కొంత అంటే నేను మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు లైన్ లోకి వెళ్ళట్లేదు దాటకుండా ఎవరు మాట్లాడినా కూడా అడు రెడ్డి గారు మాట్లాడినా మీరు మాట్లాడినా అన్నగారు పటాభి గారు మాట్లాడినా కూడా ఆ గీత దాటడం అనేటువంటిది చేయకుండానే మనం చేయాలి ఏ చర్చ చేస్తా కూడా చెప్పండి అంటే ఒక సామాన్యుడికి అంటే ఈయన అసామాన్యుడా లేక మరి చట్టానికి అతీతమైనటువంటి వ్యక్తి ఏమని అనుకోవాలి ఒక సామాన్యుడికి వచ్చే అవకాశం లేదనేది మీరైతే స్పష్టంగా చెప్పారు మన జనార్దన్ రెడ్డి గారు కానీ పటాభి గారు కానీ కూడా పరోక్షంగా అదే విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అన్నింటినీ మించి ప్రస్తుతం ఆయన పదవిలో లేరు చెప్పండి కృష్ణమూర్తి ఎక్కువ దూరం వెళ్ళను ఇంకొక అతను రాజ్యాంగ పదవి చేశాడు ఈ మధ్య అరెస్ట్ అయిపోయి బెయిల్ మీద బయటకు వచ్చాడు అచ్చే రాయుడు గారు మరి ఆయనకి ఈ హక్కులు రాలేదే ఆయనకి ఇటువంటివి రాలేదే ఆయనకి ఇటువంటివి కల్పించబడలేదే పాపమైన నేరం చేశాడు లేదని తర్వాత కోర్టు ద్వారా తర్వాత విచారణ తేలుతుంది 70 రోజులైతే ఉన్నాడు కదా ఇక్కడ వాస్తవం అవాస్తవం మనకు తెలియదు ఎప్పుడు కూడా నేర విచారణ చేసే సంస్థలు కానీ అధికారులు కానీ తమకు ప్రాథమికమైన సమాచారం వచ్చినప్పుడు అది ఒక రిపోర్ట్ రూపంలో వచ్చినప్పుడు దాన్ని రిజిస్టర్ చేయటం వాళ్ళ విధి సుప్రీంకోర్టు ఈ విషయంలో పలుసార్లు తీర్పు చెప్పింది ఒకసారి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద విచారణ అనేది జరుగుతుంది ఆ విచారణ జరిగే క్రమంలో మాలాంటి ప్లేటర్లు మమ్మల్ని ఎవరైనా ముద్దాలు అప్రోచ్ అయినప్పుడు మేము యాంటిసిపేటరీ బెయిల్ వేస్తాము ఒకళ్ళు అరెస్ట్ అయితే బెయిల్ వేస్తాము కొద్దిగా చట్టుకునే వ్యక్తి ఉంటే హైకోర్టుకి పోయి క్వాష్ వేసి అక్కడి నుంచి ఇంకేదైనా మేము ఇతరత్ర ఉత్తర్వులు నాటు అరెస్ట్ అయిన ఉత్తర్వులు తెచ్చుకుంటాం అంతే తప్ప అసలు ఈ కేసులో మీరు ఎఫ్ఐఆర్ ను కొట్టేసేసి నేర విచారణ ముందుకు సాగకుండా చేయండి అని మేము అడగము అడగలేము అడగకూడదు మేము అడిగినా కూడా కోర్టులు ఇవ్వవు ఇది వాస్తవ పరిస్థితి ఇది సామాన్యుడి పరిస్థితి మరి ఇక్కడ అసామాన్యంగా ఎందుకు వచ్చింది పరిస్థితి అనే దానికి అది కొద్దిగా భిన్నమైన కారణాలు అది కొద్దిగా మళ్ళీ పరిధి దాటినట్టు అవుతుంది అది ఏది ఏమైనా ఇతను ప్రస్తుతం రాజ్యాంగ బద్ధ పదవిలో లేడు ఒక సామాన్యమైన వ్యక్తి సామాన్యమైన వ్యక్తికి భారత రాజ్యాంగము చట్టాలు ఏమైతే హక్కులు కల్పించారో అవి కూడా అతనికి అప్లికబుల్ ఎందుకంటే అచ్చెన్నాయుడికి ఏమైతే హక్కులు ఉన్నాయో ఇతనికి అంతే హక్కులు ఉంటాయి ఓకే థాంక్యూ కాబట్టి ఒక నేరం అనేది రిజిస్టర్ అయిన తర్వాత దాని పరిణామాలు ఎట్లా పోతాయో చూడాలి నువ్వు మాక్సిమం ఏంటంటే నాటు అరెస్ట్ నాటు హరాస్ట్ అటువంటి ఉత్తర్వులు తెచ్చుకున్నట్లయితే చట్టానికి లోబడి ఉండేది చాలా గౌరవంగా హుందాగా ఉండేది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే విచారణ కూడా జరగకూడదు అనేది ఇందులో ఉత్తర్వులు వచ్చినట్టు నాకు నేను చదివాను దానికి అదే కాకుండా ఇతను ఒక్కడే పిటిషన్ వేస్తే ఇతను కాకుండా మిగతా ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని కూడా రక్షణ ఏర్పాట్లు జరిగింది ఇది ఎంతవరకు 10 మంది ముద్దాయిలు అంటారు సార్ ప్రసాద్ గారు చిన్న మాట కృష్ణమూర్తి ఒక మాట చెప్పేసి ముందు నేను ఒక 10 మందో 15 మందో ముద్దాలు ఒక క్రైమ్ లో రిజిస్టర్ అవుతారు సార్ నేను ఒక మొదటి ముద్దా తరపు నేను ఈ రకంగా వస్తాను మొదటి ముద్ద అప్లికేషన్ బేస్ మీద మిగతా ముద్దాలందరూ కూడా ఇదే రక్షణ ఇస్తారా కొంచెం జనానికి అర్థమయ్యేట్లుగా చెప్పండి కొంచెం జనానికి ఒక ఏం లేదు సార్ అడగని ముద్దాలకు కూడా రక్షణ ఏర్పాటు చేశారు అంటే ఒక 10 మంది మీద ఒక నేరం గనక మోపబడినట్లయితే అందులో ఒకళ్ళు మాత్రమే కోర్టుకు వచ్చి కోర్టు నుంచి ఏదో ఒక రిలీఫ్ కోరితే ఆ అడిగిన వాళ్లతో పాటు కోర్టుకు రాకుండా అడగని వాళ్లకు కూడా అదే విధమైనటువంటి రిలీఫ్ ఇవ్వడం అంతేనా అది సార్ ఇక్కడ ఈ విషయంలో నేను మా సీనియర్ సోదరుడు మా పట్టాభి గారి నుంచి ఒక చిన్న క్లారిఫికేషన్ కోరదలుచుకున్నాను ఆర్టికల్ 226 కింద వేసినప్పుడు ఇంత వైడ్ విచక్షణ అధికారం కూడా ఉంటుంది అంటే అడగని వాళ్ళకు కూడా విష్ణుమూర్తి లాగా చక్రం అడ్డేసేది ఉంటుంది సార్ మా సీనియర్ చెప్పాలి అన్నగారు